శిరస్సు లేని అమ్మవారి విగ్రహం, కంఠానికి నీళ్లు పోస్తే కనికరించే అమ్మవారు. అసలు అమ్మవారికి విగ్రహానికి తల ఏ విధంగా వేరుపడింది? ఆశ్చర్యం కలిగించే సంఘటన. విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహానికి తల కాళ్ళ దగ్గర ఉండటమే ఇక్కడి విశిష్టత. అమ్మవారి విగ్రహానికి వెనుక భాగంలో తల బదులు శ్రీచక్రం ఉంటుంది. ఎక్కడైనా అమ్మవారికి చీర, పళ్ళు, పంచవక్ష పరమాణాలను మొక్కుకుంటారు. కానీ విశాఖలో ఉన్న ఎరుకమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు, అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఉత్తరాంధ్ర సత్యం గల తల్లిగా ఈ ఎరుకమాంబ అమ్మవారును భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, 7వ శతాబ్దం నుంచి ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారని స్థల పురాణం చెప్తోంది. గతంలో అక్కడ ఉన్న గ్రామ ప్రజలను రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఖాళీ చేయించారు. ఆ సమయంలో దేవతా విగ్రహాల ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. అయితే వేరుపడిన అమ్మవారి శిరస్సు అతికించినా నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తానని ఎరుకమాంబ అమ్మవారు చెప్పినట్లు భక్తులు తెలుపుతారు. ప్రతి బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేయిస్తారో వారి కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.